చంద్రబాబు నాయుడు గారి జీవితాన్ని మొత్తాన్ని పరిశీలించినట్లయితే ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా అన్యాయాలకు పాల్పడ్డాడు, ఏ విధంగా మోసాలు చేశాడు, ఏ విధంగా అవినీతికి పాల్పడ్డాడు అనే విషయం చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఇవాళ చెప్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్పడినప్పటికీ కూడా ఆయన బోను ఎక్కలేదు. ఎక్కకోకుండా సమర్థవంతంగా సంస్థల్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి అతి చాకచక్యంగా తప్పుకు పోగలడు అనేటువంటి భావన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కాలం నుంచి ఉంది. ఆయన ఎన్ని నేరాలైనా చేస్తాడు, ఎంత అవినీతికైనా పాల్పడతాడు, కానీ వ్యవస్థల్ని మేనేజ్ చేసి బోనెక్కకోకుండా విచారణకు రాకోకుండా తప్పించుకోగలిగిన సమర్థవంతమైన వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి అనేటువంటి మాట చాలా కాలం నుంచి వింటున్నాం. కానీ ఆయన దురదృష్టం అనండి, రాష్ట్ర ప్రజల అదృష్టం అనండి, ఆ మేనేజ్మెంటు సాగలేదు. ఆ మేనేజ్మెంటుకు రోజులు చెల్లాయి. వాస్తవాలను గమనించేటటువంటి వ్యవస్థలు రాబోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతోనే నిన్న జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నిన్న ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి చాలా కుట్రలకు తెరలేపారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని 9వ తారీఖు ఉదయం అరెస్ట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ చేశారు? నంద్యాలలో అరెస్ట్ చేశారు. నంద్యాలలో అరెస్ట్ చేస్తే ఆయన కొద్దిగా విఐపి కాబట్టి, సీనియర్ నాయకుడు, వయసులో పెద్దవాడు కాబట్టి రోడ్డు మార్గంలో తీసుకురావడం కన్నా హెలికాప్టర్లో తీసుకొస్తే బాగుంటుంది, త్వరితగతిన మనం విజయవాడ చేరగలుగుతాము, కోర్టులో హాజరు పెట్టగలుగుతాము అనేటువంటి ఉద్దేశంతో సిబిసిఐడి పోలీస్ వారు చాపర్లో వెళదామని ఆయన సజెస్ట్ చేస్తే, నో, చాపర్లో కాదు, రోడ్డు మీద మార్గంలోనే తీసుకువెళ్ళాలి అనేటువంటి మాట మాట్లాడారు. సరే, ఆయన విష్ రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు.